వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజయితం. నేను మానస. ముందుగా హెడ్లైన్స్. అమీన్పూర్ చెరువులో చేపల మృతిపై అధికారులు విచారణ. చేపల మృతికి కారకులైన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్న జిల్లా అధికారులు. జహీరాబాద్ పట్టణంలో ఎక్సైజ్ తనిఖీలు. 96 మద్యం బాటిళ్లను స్వాధీనం. అల్లాడిపోతున్న ఏజెన్సీ ప్రాంత ప్రజలు. శ్రీకాకుళం జిల్లాలో వైద్యం అందక పోలేదు గర్భిణీ మృతి. ఆంధ్ర ఒరిస్సా సరిహద్దులో విజయనగరం పోలీసు తనిఖీలు. కరోనా వైరస్ జిల్లాకి రాకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్న అధికారులు. ఇక డీటెయిల్స్ కెళ్తే, అమీన్పూర్ పెద్ద చెరువులో గత కొద్ది రోజుల క్రితం చేపలు పెద్ద ఎత్తున మృతివాత పడ్డాయి. ఈ విషయాన్ని స్థానిక మత్స్యకారులు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లడంతో వివిధ శాఖల అధికారులతో కలిసి జిల్లా అడిషనల్ కలెక్టర్ అమీన్పూర్ చెరువును సందర్శించారు. జిల్లా అడిషనల్ కలెక్టర్ నేతృత్వంలో పొల్యూషన్ ఇరిగేషన్ అధికారులు సంయుక్తంగా అమీన్పూర్ పెద్ద చెరువు సందర్శించి చేపల మృతిపై విచారణ చేపట్టారు. విచారణ పూర్తి అయిన తర్వాత చేపల మృతికి కారకులైన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా వివిధ శాఖల అధికారులు, స్థానిక మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, మున్సిపల్ కమిషనర్ సుజాత, స్థానిక కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. అదే అక్కడ నాలుగైదు ఉన్నాయి. ఇంకా అవి అడుగు చీర్లు ఉన్నాయి కదా సార్, అవన్నీ ఆ చీర్ల పొడితో ఏమైపోయిందంటే ఆ గాలికి అనేది మొత్తం చీర్లే కదా చేపలని పైన, అవన్నీ ఇట్లా వచ్చేసి ఆ మొత్తం ఆ చీర్లకు ఇట్లా ఆడుకొని అక్కడ ఎక్కడి అక్కడ చేయిపోయినాయి. అతని చనిపోయి అతనే ఉండిపోయినాయి. అవి తీయడానికి కూడా పాజిబుల్ కాలేదు. చాలా ఇబ్బందికరంగా తీయవలసి వచ్చింది అదంతా. ఈరోజు ముఖ్యంగా అమీన్పూర్ మున్సిపాలిటీలో, అమీన్పూర్ పెద్ద చెరువులో కొన్ని విషయాలు మన దృష్టికి వచ్చినాయి. మొన్న చాలా చేపలు అక్కడ చనిపోయింది. ఈ విషయానికి మన ఈఈ గారు, డిస్ట్రిక్ట్ ఇరిగేషన్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ ఫిషరీస్ ఆఫీసర్, మన ప్రజాప్రతినిధులు, చైర్మన్ సార్, మున్సిపల్ కమిషనర్ అందరూ దీనికి ఇప్పుడు ఇన్స్పెక్షన్ చేస్తున్నారు. సో మనము ఇప్పుడు టెస్ట్ రిజల్ట్స్ వస్తే మాకు ఎగ్జాక్ట్గా క్లారిటీ వస్తుంది దట్ ఈ చేపలు అంత డ్యామేజ్ ఎట్లా అయింది, ఏం కారణం ఉంది, మన ఇండస్ట్రియల్ వేస్ట్ అయింది లేకపోతే రెసిడెన్షియల్ వేస్ట్ ఉంది, ఏం కారణం ఉంది. సో ముఖ్యంగా మాకు ఇక్కడ 3 ఫీడర్ ఛానల్స్ ఉన్నాయి. ఆ 3 ఫీడర్ ఛానల్స్కి ఇన్లెట్ పాయింట్స్ ఏమేమి ఉన్నాయో దీనికి కూడా ఈరోజు ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. మన డిస్ట్రిక్ట్ ఆఫీసర్తో పాటు, చైర్మన్ సార్తో పాటు, మున్సిపల్ కమిషనర్తో పాటు. ఇంకోటి ఇప్పుడు మన అమీన్పూర్ మున్సిపాలిటీ సంబంధించిన నిన్న కంటైన్మెంట్ జోన్ కూడా ఆల్రెడీ అది బంద్ అయింది. ఎందుకంటే మాకు 14 డేస్ ఆల్రెడీ అయిపోయింది కాబట్టి 26 ఏప్రిల్కి కంటైన్మెంట్ జోన్ కూడా ఆల్రెడీ లిఫ్ట్ అయింది. నిన్న మన గౌరవ కలెక్టర్ సార్ అండ్ గౌరవ మినిస్టర్ సార్ ఆల్రెడీ మొత్తం సంగారెడ్డి డిస్ట్రిక్ట్కి కరోనా ఫ్రీ ఆల్రెడీ కూడా డిక్లేర్ చేయడం జరిగింది. సో ఇప్పుడు కూడా మున్సిపాలిటీలో ఏమేం పని ఉన్నాయో, మన TFIDC వర్క్స్ కావచ్చు, లేకపోతే లోకల్ మిషన్ భాగీరథ వర్క్స్ కావచ్చు, లోకల్ రోడ్స్ డ్రైన్స్ వర్క్స్ కూడా కావచ్చు. దీనికి ఆల్రెడీ నిన్న హరీష్ రావు సార్ ఆల్రెడీ క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ అందరికీ ఇచ్చారు దట్ మీరు ఇప్పుడు ఖచ్చితంగా మన అభివృద్ధి వర్క్స్కి ఏమేం అభివృద్ధి వర్క్స్ ఉన్నాయో, రోడ్స్లో కానీ లేకపోతే డ్రైన్స్లో కానీ లేకపోతే TFID వర్క్స్లో కానీ, అది ఖచ్చితంగా లోకల్ కాంట్రాక్టర్స్కి, మన ఈస్కి అందరికీ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. సో అది ఖచ్చితంగా టెకప్ చేయాలి. అది చేస్తే మనం ఇంకా అభివృద్ధి వర్క్కి కూడా ఆల్రెడీ ఇంకా టెకప్ చేస్తున్నాం. అండ్ ఈ అమీన్పూర్ లేక్కి మనం ఒకవేళ రిజల్ట్స్ వస్తే మనం ఇంకా కలెక్టర్ సార్ ఆదేశ ప్రకారం ఇంకా ముందుకు ఎట్లా వెళ్ళాలి అది మనం తీసుకొని దీనికి కూడా పరిష్కారం చేస్తున్నాం. థ్యాంక్ యూ. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండల పేద ప్రజలకు ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, MRO ప్రవీణ్ కుమార్ నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కరోనా మహమ్మారి నేపథ్యంలో ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో MPP శైలజ శివకుమార్, ZPDC మీనాక్షి, మండల TRS అధ్యక్షుడు సతీష్ తదితరులు పాల్గొన్నారు. మనకి ఏం గుర్తలేదు, మనకి ఏం ఛాన్స్ గుర్తలేదు. అన్ని పనులు కేసీఆర్ సార్ చేసి పెట్టుకున్నారు. ఇంటికి బియ్యం పంపించబడ్డ పప్పులు పంపించబడ్డ ఉప్పులు పంపించబడ్డ
ఇంకా పండించిన ధాన్యాన్ని కూడా ఇంటికే పోగొట్టుకున్నాడు. కానీ బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం విషయాలేక అయ్యో నాకు మాట్లాడడానికి ఏం లేకపోయా అని చెప్పి ఏదో ఒకటి స్టేట్మెంట్ ఇచ్చుకుంటూ ఇంట్లో కూడా రాజకీయం చేస్తున్నారు. మన మాట రాజకీయాలు మనం ఎప్పుడు చేస్తలేము. ఇప్పటిదాకా కూడా మనం ఒక్క మాట మాట్లాడలేము. కానీ మన బీజేపీ నాయకుడు ఆయన పాపం అదే ఉంటారు కొత్త పిచ్చగా బుద్ధుడు అని ఆయన అధ్యక్షుడైనాక ఏం చేస్తాం అర్థమంతుగా కూడా పాపం ఒకరు తీసే కూర్చున్నాడు. ఎందుకు తీసే కూర్చున్నాడు ఎవరు? ఎందుకంటే రైతు సంఘీభావం కానీ రైతులు ఏం చేయాలో ఏం చేయగలుగుతారని కేసీఆర్ సార్ అంటే సార్ సంజయ్ దివసా సంజయ్ దివసా మనమని చూడు కార్పొరేటర్గా ఓడిపోయి ఏదో అదృష్టం బాగుండు ఎంపీ తెలుసుకోడు ఇంకా అదృష్టం బాగుండు ఏదో అధ్యక్షుడు నేర్పించి ఆయన కూడా అవగాహన లేదు. రైతు సంక్షేమం చుట్ట చూపు లేదు. ఏమైనా ఉంటే మన ప్రభుత్వానికి మీరు చూస్తున్నారు మన శరీరం కూడా ఇక్కడ కొనుగోలు మన శరీరం కొనుగోలు అంతకేసారు మనం రైతుల దగ్గరికి వచ్చి మనం కొనుగోలు చేస్తున్నాం. వరిని కూడా రైతుల దగ్గరికి వచ్చి కొనుగోలు చేస్తున్నాం. శనిగలను కూడా రైతుల దగ్గరకు వచ్చి కొనుగోలు చేస్తున్నాం. చరిత్రలో మొట్టమొదటిసారిగా సున్నల్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. ఎప్పుడైనా ఏ ప్రభుత్వమైనా ఏ సందర్భంలో కూడా సున్నల్ని కొనుగోలు చేయలేదు. కానీ మన ప్రభుత్వం ఇప్పుడు లాక్డౌన్ సమయంలో కూడా మనుషులు దొరకకపోయినా హమాలయం దొరకకపోయినా వాహనాలు దొరకకపోయినా ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ లేకపోయినా కూడా అన్నింటికీ ప్రత్యామ్నాయం ఆలోచించి రైతు ఇబ్బంది పడుతుందని చెప్పి ధాన్యాన్ని ఇంటికి వచ్చి కొని దాన్ని మళ్ళీ బిల్లు తగ్గించి ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉండే పరిస్థితి కేసీఆర్ గారు క్రియేట్ చేస్తున్నారు. కనుక కేసీఆర్ గారిని మనం అభినందించాలి. ఈ సందర్భంగా ఎవరైతే రాజకీయాలు చేస్తుందో వాళ్ళందరినీ కూడా ప్రజలందరూ కూడా ఇప్పటికే స్వీకరించుకుంటారు. మనం మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. కానీ వాళ్ళు చేస్తున్న ఈ కుక్కలని ఇంకా మనం పట్ట పెరిగిన అవసరం ఉందని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ మనం ప్రజల కోసం పనిచేస్తున్నాం. ఇంకా ఈ లాక్డౌన్లో ఇంకా చాలా కష్టాలు వస్తాయి. రేపు ఉచ్చల్లో ఏదైతే మన వార్తలు చూస్తామని మధ్యలో వచ్చేసరికి సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎమ్మెల్యే సతీష్ కుమార్ పార్టీ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2000 ఏప్రిల్ 27న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో ఉద్యమ పార్టీగా ఏర్పడిన టీఆర్ఎస్ 14 సంవత్సరాలు పోరాటం చేసి 2014లో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుందని అన్నారు. నియోజకవర్గంలో దేవాదిలో ప్రాజెక్టు ద్వారా ఎల్కతుర్కి భీమదేవరపల్లి మండలాలకు, తోటపల్లి ద్వారా చిగురు మామిడి సైదాపూర్ మండలాలకు, రంగనాయక సాగర్ ప్రాజెక్టు ద్వారా కోహిడ మండలానికి గోదావరి జిల్లాలు తీసుకువచ్చిన ఘనత సీఎం కేసీఆర్ది అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ సంవత్సరం ఆవిర్భావ దినోత్సవం హుస్నాబాద్ నియోజకవర్గంలో కూడా టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కూడా చేసుకుని జరుగుతున్నది. మరి 20 సంవత్సరాలు క్రితం 2001 ఏప్రిల్ 27 తారీఖున గౌరవ ఆ రోజు ఉద్యమ నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ మరి ఆ రోజు స్థాపించి తెలంగాణ రాష్ట్రం వస్తే తప్ప తెలంగాణ ప్రాంతం అభివృద్ధి చెందదని చెప్పి తెలంగాణ రాష్ట్రం మనం సాధించాలి అని చెప్పి ఆ రోజు అందరు కూడా చెప్పడం జరిగింది. మరి ఆ రోజు నుంచి ఈరోజు వరకు చూసుకుంటే 14 సంవత్సరాల పోరాటం లోపల తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకున్నాం. నుంచి చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి లోపల మనం తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. కాబట్టి మన నిధులు మనకు ఉన్నాయి. ఈరోజు గోదావరి నీళ్ళు మన నీళ్ళు మనకు వచ్చినాయి. తప్పకుండా మన ఉద్యోగాలు కూడా మనకు వస్తాయని చెప్పి నమ్మకం ఉందని తెలియజేసుకుంటూ హుస్నాబాద్ నియోజకవర్గానికి సంబంధించి చూసుకుంటే మనం ప్రప్రథమంగా మనకు దేవాదుల నుంచి ఎల్కదుర్తి మండలం బిందరిపల్లి మండలంలో కూడా గోదావరి జిల్లాలో రావడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ మొన్ననే మనకు మిడిమానేరు నుంచి మరి మన మన నియోజకవర్గం చిగురుమామిడి అదేవిధంగా సైదాపూర్ కూడా గోదావరి జిల్లాలో రావడం జరిగింది. మరి మొన్న రంగనాథ సాగర్ కూడా మన ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది గౌరవ కేటీఆర్ గారు హరీష్ రావు గారు మంత్రులతోని. మరి ఈరోజు చూసుకుంటే అక్కడి నుంచి కూడా కోహిడ మండలానికి కూడా సాగునీరు కూడా అందుతుంది. గౌరవేలి ప్రాజెక్టు కూడా దరిదాపు 95% ప్రాజెక్టు కూడా కంప్లీట్ అయిపోయింది. మరి ఇంకొక 5% పనులు మాత్రమే మిగిలిపోయినాయి. మనకు అతి త్వరలో మనం చూస్తుండే అతి త్వరలో సొరంగ పని కూడా మొత్తం కంప్లీట్ అయిపోతుంది. మోటార్ కూడా వచ్చి ఫిట్ చేసేది ఉన్నది. మరి అది ఫిట్ కాగానే అతి త్వరలో మన గోదావరి జిల్లాలో మిడిమానేరు నుంచి చక్కగా గౌరవేలి కూడా వచ్చి ఈ ప్రాంతం అంతా కూడా 1,60,000 ఎకరాలకు సాగునీరు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు
అయితే ప్రణాళిక చేసిందో దాని ప్రకారంగా మన హుస్నాబాద్ నియోజకవర్గానికి కూడా వస్తుందని తెలియజేసుకుంటాం. మరి ఇవాళ కోవిడ్-19 కరోనా వైరస్ ఇంత సోకినా కానీ రైతులు ఎక్కడ కూడా బాధపడద్దు, ప్రతి గింజ కూడా మన ప్రభుత్వమే కొంటుందని చెప్పి ప్రతి గ్రామంలో కూడా కొనుగోలు కేంద్రాలు పెట్టుకొని మరి గ్రామ గ్రామాన కొనుగోలు కేంద్రాలలో రైతులు వాళ్ళ వడ్లు అమ్మేటట్టు, వాళ్ళ మొక్కలు అమ్మేటట్టు, వాళ్ళు పండించిన పంట అమ్మేటట్టు కూడా ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేయడం జరుగుతుంది. ఇప్పుడు కొనుగోలు కూడా బ్రహ్మాండంగా అన్ని దిక్కులు కూడా సాగుతున్నది. ఇదే కాకుండా మరి ఎట్టి పరిస్థితులు రైతులు ఇబ్బంది పడద్దని చెప్పి దానికోసం 30,000 కోట్ల రూపాయలు ఇవాళ ఆ కొనుగోలు కోసం, వడ్ల కొనుగోలు కానీ మొక్కల కొనుగోలు కానీ వీటి కోసం సేకరించి మరి అందరికి రైతులకు కూడా ఆదుకుంటానికి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అన్ని రకాల చర్యలు తీసుకున్న సంగతి కూడా మనందరికీ ఎరికే. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ పోలీస్ స్టేషన్ సిబ్బందికి అమృత స్వాతి మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ దానాల శ్రీనివాస్ రెడ్డి యూనిఫామ్, మాస్కులు, శానిటైజర్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే, తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల సభ్యులు ఇర్ఫాన్, తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి చైర్మన్ రంగారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా వ్యాధి నియంత్రణలో భాగంగా కీలక పాత్ర పోషిస్తున్న పోలీస్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. దయచేసి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, ఈ మానవ హక్కుల ఉల్లంఘన అనేది ఒకరి నుంచి ఒకరికి రాజు వస్తుంది ఒక్క వారు. కానీ ఇప్పుడు ఏమవుతుంది, ఇద్దరు బయట కుమార్, మహేందర్, శ్రీనివాస్, కుమారస్వామి, ఎల్లాగౌడ్ పిఎస్కి సంబంధించి సిఐ గారు వేదిక పైకి రావాలి, అలాగే ఎస్ఐ గారు మిమ్మల్ని గుర్తించినటువంటి అమృత స్వాతి సేవా ట్రస్ట్ ద్వారా ఏదైతే ఈరోజు మొన్న బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో పెద్ద ఎత్తున కార్యక్రమం తీసుకున్నాం. ఆ రోజు కూడా అక్కడ డీసీపీ శ్రీనివాస్ గారు పాల్గొన్నారు, చాలామంది పోలీస్ అధికారులు కూడా పాల్గొన్నారు. ఎందుకంటే పోర్తుగల్ అమృత స్వాతి అమ్మమ్మ ఊరు కాబట్టి ఈ ముస్తాబాద్ గ్రామంలో ఈ కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి అమృత స్వాతి సేవా ట్రస్ట్ సభ్యులైనటువంటి శ్రీనివాస్ రెడ్డి గారిని, వెంకట్ గారిని అభినందిస్తూ వారి స్వాతి కుమారుడు శంతన్ వారికి ఆయురారోగ్యాలు ఉండాలని, భగవంతుడు మంచి జీవితాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ ఇట్లాంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు అమృత స్వాతి సేవా ట్రస్ట్ ద్వారా రానున్న రోజుల్లో వారి కుటుంబ సభ్యులు నిర్వహించాలని కోరుకుంటూ ఈ అవకాశం. ఈ స్వాతి గారి, అమృత స్వాతి గారు ఎవరైతే ఉన్నారో 35 సంవత్సరాల్లోనే తన తనువు చాలించి పైలోకానికి వెళ్ళిన వారి ఆత్మకు మా పోలీస్ శాఖ తరఫున మనశ్శాంతి కలగాలని కోరుకుంటూ ఇటువంటి శాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నిజంగానే చెప్పాలంటే పోలీసులు, మన శ్రీనివాస రెడ్డి గారు చెప్పినట్టు, ప్రథమంగా ఎవరైతే కరోనా వ్యక్తి ఉన్నాడో అతని దగ్గరికి వెళ్ళి ఆదిలాబాద్ జిల్లా బజార్ హొత్నూర్ మండలంలో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పిఎస్సిఎస్ చైర్మన్ వెంకన్న, మాజీ మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రమణ ఆధ్వర్యంలో పార్టీ జెండా ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు చేరవేస్తున్నారని, పేదలకు, రైతులకు అనేక రకాలుగా ఆదుకుంటున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ యువజన విభాగం మండల అధ్యక్షులు నరేష్, ఎస్ఎంసీ చైర్మన్ మహేష్, నాయకులు మల్లేష్, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మన గ్రామంలో మరి తెలంగాణ రాష్ట్రం చెందిన నాయకులు, మరి అదేవిధంగా పిఎస్ఎస్ చైర్మన్, మరి నాయకులందరితో కలిసి మరి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ యొక్క ఆదేశాల మేరకు మరి లాక్డౌన్ ఉన్నందువలన మరి ఎవరి గ్రామంలో వారు జెండా కార్యక్రమం మరి
చేయడం జరుగుతుంది. మరి ఒక పార్టీ ఆవిర్భవించి మరి ఎన్నో సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు మరి దేశంలోనే మరి ఆదర్శంగా మన కేసీఆర్ మరి ప్రవేశపెడుతున్నటువంటి పథకాలు సంక్షేమాలు మరి చాలా మరి ప్రజలకు మరి ఎంతో మరి ఉపయోగపడుతున్నాయి అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా 4.5 కోట్ల తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నాన్ని నెరవేర్చి బంగారు తెలంగాణ దిశగా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ చిగురింత పారిజాత నరసింహారెడ్డి, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రామిడి రామరెడ్డి తదితరులు పాల్గొన్నారు. వీరభావ దినోత్సవ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ గారికి, పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, పార్టీ అభిమానులకి, ఉద్యమ నాయకులకు, ప్రజలకు అందరు కూడా పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఒక ఉద్యమ నాయకుడే అధిపతి అయితే ఏ విధంగా ఉంటుంది అనేది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూస్తూ ఉన్నాం. పక్క రాష్ట్రాల్లో, దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఈడ్చబడేటట్టు మన తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుంది అనేది అందరికి తెలిసిన అంశం. ముఖ్యంగా కాళేశ్వరం లాంటి ప్రాజెక్టును పూర్తి చేసి 10-15 సంవత్సరాలు పూర్తి కావాల్సిన ప్రాజెక్టును 3 సంవత్సరాలలో యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి తెలంగాణ ప్రజలను కలలను నిజం చేసేటట్టు ప్రయత్నం చేసిన గౌరవ ముఖ్యమంత్రి గారు, అది కేసీఆర్ గారని ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాను. 30 లక్షల ఎకరాలు దాదాపుగా సాగు అవుతుంటే ఈరోజు 45 లక్షల ఎకరాలకు సాగునీరు వచ్చేటట్టు చేసిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారిది. పోయిన సంవత్సరం మన రాష్ట్రంలో ధాన్యం ఒక 30 లక్షల మెట్రిక్ టన్లు వండితే ఈ సంవత్సరం 80 లక్షల మెట్రిక్ టన్లు వండినాయంటే దాని వెనకాల గౌరవ ముఖ్యమంత్రి గారి కృషి, రైతుకు సంబంధించిన 24 గంటల పవర్ ఇవ్వడం కానీ, రైతుకు ప్రతి ఎకరకు నీరు అందించడం కానీ, రైతు పట్ల నిరంతరం సమీక్షిస్తూ రైతుకు కావాల్సిన సౌకర్యాలను కల్పించడం వల్ల ఈరోజు రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున పంటలు పండడానికి అవకాశం ఏర్పడింది. అది ఒక రైతు కాబట్టి రైతు పక్షపాతగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పనిచేస్తున్నారు. రైతు పెట్టుబడి కావచ్చు, రైతు బీమా కావచ్చు, రుణమాఫీ కావచ్చు, ఇవన్నీ కూడా రైతుకు వెసులుబాటు కల్పించడమే కాకుండా కరోనా లాంటి ఇలాంటి సందర్భంలో విపత్కరమైన పరిస్థితులలో కూడా రైతు ధాన్యం కొనడానికి 30,000 కోట్లు అలాట్ చేసి ఈరోజు ప్రతి గింజను కూడా కొంటానని భరోసా ఇచ్చిన నాయకుడు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. సో రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రజలకు కావాల్సిన అవసరాలన్నీ గమనిస్తూ సంక్షేమ రంగానికి కూడా పెద్దపీట వేయడం జరిగింది. దాదాపు 40,000 కోట్ల పైచిలకు డబ్బులు ఈరోజు సంక్షేమ రంగం మీద పెట్టడం జరుగుతుంది. పేదలకు పెన్షన్ కావచ్చు, అది కూడా 2,000 రూపాయల నుండి ఈరోజు 3,000 రూపాయలు వికలాంగులకు, 2,000 రూపాయలు పెన్షన్ దారులకు ఇవ్వడం కానీ, కళ్యాణ లక్ష్మి లాంటి పథకాన్ని ఈరోజు దేశంలో ఎవరు కూడా తీసుకురాని ఈ పథకాన్ని ఈరోజు మన రాష్ట్రంలో తీసుకురావడం జరిగింది. ఇలా చెప్తూ పోతే ఎన్నో కార్యక్రమాలు ఇటు రైతుని, రైతుకు పెద్దపీట వేస్తూ ప్రతి ఎకరాకు నీళ్ళు అందించే కార్యక్రమం ఒక సైడ్ తీసుకుంటూ సంక్షేమ రంగానికి పెద్దపీట వేస్తూ ఈరోజు రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందు నడిపిస్తున్న ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, వారికి అభినందనలు కూడా. ఎందుకంటే ఆయన కలలు కన్న, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కలలు కన్న తెలంగాణ రాష్ట్రం ఈరోజు కళ్ళ ముందు సాక్షిస్తుంది అనేది జగమెరిగిన సత్యం అని కూడా తెలియజేసుకుంటూ తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మేమందరం కూడా మరొక్కసారి ప్రజలకు పునరంకితం అవుతాం. కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ఆదేశాల మేరకు జెడ్పీటీసీ శ్రీరామ్, శ్యామ్, వెంకటస్వామి మరియు మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ అనితారెడ్డి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు, ఎంపీపీ మమత, కేడీసీసీబి వైస్ చైర్మన్ పింగిలి రమేష్, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. Gracias.
తెలంగాణ రాష్ట్ర సమితి ఆనాటి ఉద్యమ నేత ఈనాటి ముఖ్యమంత్రులు చంద్రశేఖరరావు గారు 2001లో దినదృశ్యంలో టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసి 20 సంవత్సరాలు వసంతాలు ముగించుకున్న సందర్భంగా మంత్రి ఈటల రాజేంద్ర గారి ఆదేశాల మేరకు జమ్మిగుండ మండలమే కాకుండా కమలాపూర్ మండల్ ఇల్లందకుండ మండల నుంచి మా మిత్రులు రక్తదానం ఇచ్చినందుకు వాళ్ళకి మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేసుకుంటూ ప్రధానంగా ఆ రోజు తెలంగాణ రాష్ట్రం అనేది ఏర్పడడానికి నిధులు నీళ్లు నియామకాలనే ట్యాగ్ లైన్తో ఉద్యమం జరిగింది కాబట్టి 60 ఏళ్ల దోపిడిని మన 60 ఏళ్ల దోపిడిని టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు మాత్రమే అంత మంచిది కాబట్టి ప్రధానంగా ఈరోజు చూసుకున్నట్టయితే అభివృద్ధి అంటేనే టీఆర్ఎస్ అంటేనే అభివృద్ధి ఉండేది కాబట్టి ఆనాటి 60 ఏళ్ల దోపిడిని 60 సంవత్సరాల్లో ఏర్పాటు చేసిన ఘనత ఎవరైనా ఉంటే అది కేవలం మన ముఖ్యమంత్రి వారి ప్రధానంగా ఈరోజు చూసుకున్నట్టయితే యావత్ భారతదేశం మొత్తం కూడా దినోత్సవ సందర్భంగా పెద్దలు కలుపుకున్న చంద్రశేఖర పెద్దలు గౌరవనీయులు హెల్త్ మినిస్టర్ ఇటర్ ఈరోజు జమ్మికుంట టౌన్ అధ్యక్షుడు పట్టణ అధ్యక్షుడు మండల ఆధ్వర్యంలో మున్సిపల్లో కూడా అధ్యక్షుడు అందులో భాగంగా మా మిత్రుడు శ్యామ్ గారు మా ఎంపీ గారు మా పార్టీ చైర్మన్ గారు పెద్దలు సర్పంచులు ఎంపీడీసీలు అందరు ఆధ్వర్యంలో ఈనాడు మా స్వామి గారి ఆధ్వర్యంలో ఈనాడు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. నిజంగా కూడా ఈ కరోనా వైరస్ సందర్భంగా మరి రక్త నిల్వలు మరి పడిపోయినాయి కాబట్టి పెద్దలు ఉన్న హెల్త్ మినిస్టర్ మాకు మెసేజ్ చేయగానే మరి ఇది 3వ క్యాంప్ మరి ఊహించని విధంగా వనపర్తి జిల్లా కేంద్రంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పార్టీ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రాంతంలోని ఆల్గోల్, రామ్నగర్, భారత్ నగర్ తదితర ప్రాంతాల్లో ఎక్సైజ్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ దాడుల్లో 2 బైకులపై తరలిస్తున్న 96 మద్యం బాటిలను స్వాధీనం చేసుకుని 5 నిందితులపై కేసు నమోదు చేశారు. వీరిలో 3 అదుపులోకి తీసుకోగా 2 పరారీలో ఉన్నారు. ఈరోజు అనగా 26/4/2020 రోజు మాకు వచ్చిన కంప్లైంట్ల ప్రకారం ముమ్మరమైన తనిఖీలు నిర్వహించి జహీరాబాద్ పట్టణంలో మరియు మండలం చుట్టుపక్కల మండలాలలో తనిఖీలు నిర్వహించాము. దాంట్లో భాగంగా భరత్ నగర్, అల్గోల్, రామ్నగర్, చిన్న హైదరాబాద్, సుభాష్ గంజ్, ఓతిబి ఏరియాలో మేము తనిఖీలు నిర్వహించాము. అక్కడ మేము అల్గోల్లో ఒక 48 బాటలు స్వాధీనపరుచుకున్నాము. దానికి అనుగుణంగా రామ్నగర్ ఏరియాకు వెళ్ళి
తనిఖీలు నిర్వహించగా అక్కడ కూడా మళ్ళీ 48 బాటలు స్వాధీనం చేసుకున్నాం. ఒక మోటార్ సైకిల్, రెండు మోటార్ సైకిళ్ళు, ముగ్గురు మనుషులను దర్చుకున్నాము. అందరినీ రిమాండ్కు తరలించి కేసు నమోదు చేశాము. పెద్దపల్లి జిల్లా జూలపల్లి గ్రామంలో ఒకే పార్టీకి చెందిన కార్యకర్తల మధ్య విభేదాలు తలెత్తాయి. తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూలపల్లి గ్రామంలో మండల శాఖ మరియు గ్రామ శాఖ కార్యకర్తల మధ్య టీఆర్ఎస్ జెండా ఆవిష్కరణ అంశంపై వాగ్వాదం చోటు చేసింది. సంగారెడ్డి జిల్లా ఆందోళ్ మండలం జోగిపేట హనుమాన్ చౌరస్తాలో తెలంగాణ రాష్ట్ర సమితి 20వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. రెండు దశాబ్దాలు పూర్తవుతున్న సందర్భంగా రాష్ట్రంలోని తెలంగాణ ప్రజలందరికీ, అట్లాగే టీఆర్ఎస్ పార్టీ ద్వారా ఉద్యమించిన ఉద్యమకారులందరికీ, వీటన్నిటికీ మూల కారకుడైన మన ముఖ్యమంత్రి గౌరవనీయ కేసీఆర్ గారికి ఈ సందర్భంగా అభినందనలు తెలియజేసుకుందాం. ఒక పార్టీని పెట్టి ఒక మహత్తరమైన పోరాటాన్ని నడిపించి ఆ పార్టీ ద్వారా ఉద్యమాన్ని చేసి రాష్ట్రాన్ని సాధించడం అంటే ప్రపంచంలో కూడా ఎక్కడ జరగలేదు. అది ఒక కేసీఆర్తోనే సాధ్యమైంది, అదొక తెలంగాణలో సాధ్యమైంది. ఆ ఉద్యమ ఫలాన్ని ఇప్పుడు మన తెలంగాణ ప్రజలు అనుభవిస్తున్నారు. ఏ ఆకాంక్షతో ఉద్యమాన్ని మొదలుపెట్టడో ఆ ప్రాంత ఆకాంక్షల్ని నెరవేర్చే దిశగా ముఖ్యమంత్రి గారు మహాదిశలు కృషి చేస్తున్నారు. ఎవరు సాధ్యం కాని, ఎవరు ఊహించని అనేకమైన అభివృద్ధి కార్యక్రమాన్ని తెలంగాణ ప్రజల కోసం చేపడుతున్న ఘనత టీఆర్ఎస్ నాయకత్వంలోని, కేసీఆర్ గారి నాయకత్వంలోని పార్టీ గుర్తు చేస్తుంది. అది మా అందరికీ గర్వకారణం. టీఆర్ఎస్ సభ్యులుగా ఉండడం మా అందరికి గౌరవకారణం. ఆ పార్టీ తరఫున ఎన్నిక కావడం మా అందరికి గౌరవకారణం. అందరం కలిసి, ఇక్కడ ఉన్న వాళ్ళందరం కలిసి, మా అందరి నియోజకవర్గ అందరి ప్రజలందరి తరఫున కూడా మేము కేసీఆర్ గారికి ఈ సందర్భంగా చేసుకొని నమస్కారం తెలియజేసుకుంటూ మరోసారి పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అమీన్పూర్ చెరువులో చేపల మృతిపై అధికారులు విచారణ. చేపల మృతికి కారకులైన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్న జిల్లా అధికారులు. జహీరాబాద్ పట్టణంలో ఎక్సైజ్ తనిఖీలు. 96 మద్యం బాటిలను స్వాధీనం. సౌకర్యం లేక అల్లాడిపోతున్న ఏజెన్సీ ప్రాంత ప్రజలు. శ్రీకాకుళం జిల్లాలో వైద్యం అందక పోలేదు గర్భిణి మృతి. ఆంధ్ర ఒరిస్సా సరిహద్దులో విజయనగరం పోలీసులు తనిఖీలు. కరోనా వైరస్ జిల్లాకి రాకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్న అధికారులు. ఇవి బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం. నమస్కారం.